విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రాష్ట మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక వేద పురుషుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఈరోజు పేషెంట్లందరూ కూడా పండ్లు, బ్రెడ్ అన్నీ కూడా పంచుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఒక వేద పురుషుడు, ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు 73 సంవత్సరాలు 3 దఫాలు సీఎం అయ్యి ప్రజలకి ఎంతో చేసిన ఘనత ఎవరికన్నా అది ఉంది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే. పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 73వ సందర్భంగా ఈరోజు ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళలు ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడిలో ఉదయం 9 గంటల పూజా కార్యక్రమం చేపట్టి అలాగే పేదల కోసం ఏదైనా చేయాలనే ఒక తపనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పూర్తిగా విశ్వాసం లేని నాయకుడికి మరి జగన్మోహన్కి ఏ విధంగా బుద్ధి పెట్టాలి, బుద్ధి చెప్పాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు మేము ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ తరఫున మన వందపడికల హాస్పిటల్కి వచ్చేసి పేదలందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్స్ ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు బర్త్డేకి సందర్భంలో ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 RTS కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలి పట్టణం.